శాతంగా ఉండేటువంటి మహిళలు మీరు ఈ పని చేయాలి ఈ పని మాత్రమే చేయాలి అనే ఆలోచన ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అనేవాడు చెప్తే వాడు మూర్ఖుడే తప్ప నిజమైన నేలాది కాదు అని మనం చెప్తాం. 20-25% ఉండేటువంటి దళిత బిడ్డల్ని మీరు ఊరి బయట ఉండాలి, మీరు అస్పృశ్యులుగా ఉండాలి, మీ ఎకనామిక్స్ గురించి మేము పట్టించుకోము, ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అనేవాడు అంటే వాడు బేవకూపు వాడే కానీ తెలుగుతలు కాదు అని మనం చెప్తాం. డెఫినెట్గా దానికి గ్రోత్ ఇంజిన్స్ కావాలి, దానికోసం పెట్టాలి. ఇంట్లో ఒక బక్క పిల్లవాడు ఉంటే అదనపు టానిక్ ఇస్తామో, అదనపు విటమిన్ గోలు ఇస్తామో, మన బలహీన వర్గాల గురించి, మన దళితుల గురించి, మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజన్ లేకుండా, ఆ ఊసే లేకుండా, ఆ మాటనే లేకుండా ఏదో డైలాగు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది. ఆ బాధలు పోవాలంటే ఎక్కడో దానికి ప్రారంభం కావాలి, ఎక్కడో ఒక పుటమరింపు కావాలి. తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలామంది అవహేళన చేస్తున్నారు, సరే క్యా దుకాన్ లగాయ భయ్ అని కూడా మాట్లాడినారు. క్యాక ఓ సత్తా భయ్ అరే ఐదు అదివా యాడ అవుతుందివా ఈ బక్క గుడి కూడా బొడ వేసుకు పారిస్తారు కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడతారు, నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతారు, అంతకన్నా రెట్టించి మాట్లాడతారు. కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతూ ఉంటే, వాస్తవాలు తెలుస్తూ ఉంటే, సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తే కాలం వస్తుంది. 100కు 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం 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 తప్పనే చెప్తాను. మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో, అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో, తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తారు. ఒక పూట వెనుక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు, కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు, అప్పుడు కూడా కలిగించినారు, ఇప్పుడు కూడా కలిగిస్తారు. అంత మాత్రం చేస్తే మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం. ఈ వెలిగినటువంటి వెలుగును, ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్యను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం. మంచి ముహూర్తం ఈరోజు, దివ్యమైన ముహూర్తం. గతంలో మనం తీర్మానం పాస్ చేస్తే పెద్దలు కుమారస్వామి గారు చెప్పినట్టు వారు అప్పుడు 40 రోజుల కింద వచ్చినారు. ఆ రోజు మనం తీర్మానం చేసినాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్, అబ్జెక్షన్స్ మంచి చేయడానికి పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుడి పెళ్లికి నేను వెళ్తే నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోనే చూసాను నేను మెసేజ్ కూడా సెల్ఫోన్లో. నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ, ఈరోజు అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు. కారణం ఏంటంటే అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 120కి మీరు బీఆర్ఎస్ లెటర్ పేపర్ మీరు సంతకం పెట్టండి, మీకు తిరిగలేదని చెప్పి వేరే పండుగ ముహూర్తం నిర్ణయించి చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించడం జరిగింది. నేను స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు అండ్ హిస్ కలీగ్స్ హూ కమ్ ఫ్రమ్ కర్ణాటక, శ్రీ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఫ్రెండ్స్ ఫ్రమ్ హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ ఏరియాస్ హూ హావ్ కన్సిడర్డ్ మై రిక్వెస్ట్ టు కమ్ టుడే టేకింగ్ ఆల్ ద పెయిన్స్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు బ్లెసెస్ ఆన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్. ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు షేర్ ద టాస్క్ ఆఫ్ ఫైటింగ్ కర్ణాటక ఎలక్షన్. అవర్ ఫ్రెండ్ మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి హూ ఇస్ ఎమ్మెల్యే నారాయణ్ పేట్ స్పీక్స్ ఎ వెరీ ఫ్లూయెంట్ కన్నడ ఆల్సో అండ్ సో మెనీ అదర్ ఫ్రెండ్స్ లైక్ మిస్టర్ షిండే, ఎమ్మెల్యే దుక్కల్, సో మెనీ అదర్స్ హు ఆర్ ఆన్ ద బార్డర్ ఏరియాస్ దే స్పీక్ మామర ఎంపీ సాబ్ పాటిల్ సాబ్ బి హే వో మరాఠీ భీ బోల్తే హే కన్నడ భీ బోల్తే హే దోనో బోల్తే హే హమ్ సబ్ లోగ్ హే హమ్ భీ కర్ణాటక మే లగ్ జాయేంగే ఏక్ హీ స్లోగన్ హే మన నినాదం భారతదేశ ఓటర్స్లో కానీ భారతదేశ జనాభాలో కానీ 40% ఉన్నటువంటి రైతులు ఇవాళ చాలా కుదేలై ఉన్నారు. ఒకటే ఒక నినాదం నేను చెప్తా ఉన్నాను, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ బీఆర్ఎస్ తొలి నినాదం. ఈ దేశంలో వ్యక్తులు గెలవడం కాదు, అబ్ కీ బార్ ఈ నినాదంతో పోరాటం చేస్తాం. గురునామ్ సింగ్ చడోని గారు ప్రముఖ ఉద్యమ నాయకులు, ప్రముఖ రైతు నాయకులు, అద్భుతాలు చేసే అవకాశం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను, తెలంగాణ వస్తే
షార్ట్ పీరియడ్ లో కరెంట్ ఇస్తామని చెప్పినా భారతదేశంలో ఇలా మన ప్రభుత్వం వస్తే రెండు సంవత్సరాలలో మారుమూల గ్రామాలలో గిరిజన తండాలలో కూడా 24 గంటలు ఉండేటువంటి వెలుగు తిరిగిన భారతావని మనం తయారు చేయగలుగుతాం అవకాశాలని అద్భుతమైనటువంటి పద్ధతుల ముందు పోగలుగుతాం సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు దళిత బిడ్డలకు భారత దేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అట్లానే రైతు బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం మన ఎజెండా అంతా కూడా ప్రజల ముందు పెట్టి ఐ థాంక్స్ ఐ ఎక్స్టెండ్ మై వామ్ థాంక్స్ హార్ట్ఫుల్ థాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు యాజ్ హీ వెంట్ బ్యాక్ ఫ్రమ్ ద లాస్ట్ మీటింగ్ ఫ్రమ్ తెలంగాణ టు కర్ణాటక హీ వాజ్ కైండ్ ఎనఫ్ టు అనౌన్స్ టు ద పీపుల్ ఆఫ్ కర్ణాటక దట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టుడే సార్ వి విల్ ఆల్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ టు కర్ణాటక అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ వాట్ ఈస్ రైతు బంధు వాట్ ఈస్ దళిత బంధు వాట్ ఈస్ మిషన్ భగీరథ హౌ యూ కెన్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద రివర్స్ ఆల్ దట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ విల్ స్టాండ్ బై యూ అండ్ వీ విల్ సీ యూ యాజ్ అ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక గాడ్ బ్లెస్ యూ వి విల్ ఆస్క్ వెరీ వి విల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ యూ వి ప్రామిస్ యూ దట్ వీ విల్ ఆల్ కమ్ అండ్ జాయిన్ ఇన్ యువర్ వార్ డెఫినెట్లీ ఇప్పటిదాకా చూసినాం వీళ్ళ దీపం కొద్ది రోజులే ఆరిపోతుంది ఆరిపోయే దీపం ఎక్కువ వెళ్తుంది ఈ దీపం కూడా అట్లా వెళ్తుంది ఇది ఆరిపోతుంది వీళ్ళు అన్నట్టుగా మేము గుర్తుపెట్టుకోండి ఈ వేదిక వరకే సజీవ సాక్ష్యం ఎక్కడ అంటే చాలా జీవాలు ఇచ్చింది ఎన్నో కుల సంఘాలకు ఎన్నో అసోసియేషన్లకు ఇవాళ ఆటో నగరంలకు మా విలేకరులకు అందరికి ఇచ్చింది ఆ జీవాలలో ఇప్పుడు కడతాడు ఆ పెళ్ళి ఎద్దు కడతలేదు ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కేదాక బోడమల్లప్ప ఎవ్వి కడతలేదు వీళ్ళు కూడా ఇది ఎప్పుడు రద్దు అయిపోతుందో తెలియదు నెలకు రద్దు అవుతుందా రెండు నెలలు అవుతుందో తెలియదు గారు రద్దయ్యే గవర్నమెంట్ రేపు డబుల్ బెడ్ ఇస్తాను నమ్ముతారా మీరు గారు రద్దయ్యే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను నమ్ముతారా మీరు మళ్ళొచ్చే గవర్నమెంట్ ఇస్తే తప్ప డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఒక రూపాయి కూడా ఇచ్చే అసలు లేదు ఇస్తే మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మొన్న నేను మునుగోలులో చూసినట్టుగా మునుగోలు ఏమి చూసిందా అన్ని దంత బస్తీలలో మీటింగ్లు పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టించి అందరి పేరు రాసుకున్నారు నీకు దళిత బంధు ఇస్తా నీకు దళిత బంధు ఇచ్చిందా మునుగోడులో అన్ని దళిత బస్తీలలో అన్ని ఇళ్లలో వాళ్ళు దావతులు పెట్టి ప్రతి వ్యక్తికి దళిత బంధు ఇస్తా అని చెప్పి రాసుకొని ఇప్పటి వరకు ఒక్కరు కూడా దళిత బంధు ఇవ్వలేదు రెండవది డబుల్ బెడ్రూమ్ కూడా ఇగో దొంగ ప్రశ్న చూపించింది దొంగ ప్రశ్న ఇచ్చిందా ఇవ్వలేదు 15 రోజులనే కూసోని హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పిండు ఇచ్చిన హాస్పిటల్ ఇవ్వలేదు ఇక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఆ పని చేస్తారు ఏవి రావుగా గుర్తుపెట్టుకోండి మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నా మీద మాత్రమే పగ పట్టలే వాళ్ళు నా ఉద్రమాలు ప్రజానికాన్ని చెరబట్టాలని చెప్పి 20-30 ఏళ్ళుగా కాపాడుకున్న నా మానేరు ఉసుక్తించింది వాళ్ళు నా మానేరు ఉసుక్తించింది ఇవాళ మానేరు ఒకప్పుడు అటుపక్క పెద్దపల్లి ఇటుపక్క హుజరాబాద్ కొన్ని వేల ఎకరాలకు నీళ్ళిచ్చి పంటలు పండించి ఆదుకున్న నా మానేరు ఇవాళ రాళ్ళు తేలినాయి నా మానేరు రాళ్ళు తేలినాయి అక్కడ తవ్వుకున్నటువంటి పరులు ఎండిపోయినాయి అక్కడ వేసిన బోర్లు ఎండిపోయినాయి అక్కడ పెట్టిన మూటలు వెలుగులో పోతూ ఉన్నాయి అక్కడ నీళ్ళు లేవు అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి మానేరు ఇవాళ జీవనది కాదు అది చచ్చిపోయిన నది కింద చంపడింది వాటి మీద కన్ను బల్లే నేనున్నంత వరకు కన్ను వేసే ప్రయత్నం చేయలేదు ఎవరైపోతే కేసీఆర్ బంధువులే డైరెక్ట్గా మానేరు మీద కన్ను వేసి ఆ ఇసుకను ఇవాళ తరలించుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న మాట వాస్తవం కాదా తేల్చెప్పమని చెప్పుకుంటున్నాను అంతేకాదు రోడ్లు వేసుకోండి ఆనాడు మనం కష్టపడి రేపు 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా మళ్ళీ మనం ఇంకోటి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దని అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేసుకున్నాం మనం ఇవాళ ఆ రోడ్లన్నీ చిత్రమైపోయింది పితిలిపోతున్నాయి బ్రిడ్జి మీదకి పోతుంటే బ్రిడ్జి ఉంటుందని చెప్పి భయపడుతున్నాం ఇవాళ మొత్తం మనం వాయులాల దగ్గర పోవాలంటే కథమైపోయినాం ఇవాళ మళ్ళీ అలా పోతుంది కొద్దికి పోతున్న రోడ్లు ఖరాబ్ అయినాయి ఎక్కడ పోయినా రోడ్లు ఖరాబ్ అయినాయి రోడ్ల మీద కూడా కథ పడుచుకున్నాం అంటే కేసీఆర్ హుజూరాబాద్ ప్రజల మీద ఎంత కోపం పెంచుకున్నాడు ఎంత చెరబడతాడు
ఎంత ఇబ్బంది పెడతాడో మానేరు. ఇలా పగిలిపోతున్న రోడ్లే సజీవ సాక్షి మధ్య పనులు చేస్తాడు, సజీవ సాక్షి మధ్య పనులు చేస్తాడు.